వెల్కమ్ టు సునీత ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను కోడిగుడ్డు ఎండి చేపలతో కూర చేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి. ఇగో ఎండి చేపలు, కోడిగుడ్డు, ఈగురు భలే ఉంటుంది. దీన్ని లైక్ చేసేవాళ్ళైతే సూపర్, ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారు ఫ్రెండ్స్. చూపిస్తాను రండి. ముందుగా ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్, నేను ఎండి చేపల్ని ఆయిల్లో ఫ్రై చేసేస్తాను. కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఎండి చేపలు లైక్ చేయని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఫ్రెండ్స్. గోదావరిలో ఖచ్చితంగా ఎండి చేపలు, ఫిష్ ఖచ్చితంగా లైక్ చేస్తారు. మీరు లైక్ చేస్తారా ఫ్రెండ్స్? ఖచ్చితంగా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా కొంచెం వేగినాక తీసేసుకుందాం మనం. చూసారు కదా, ఇది చూడండి భలే వేగినాయి. ఇప్పుడు ఎగ్స్ కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాము. చూడండి ఎంత బాగుందో. బాగా చూసారా ఎంత బాగా గోల్డెన్ కలర్ వచ్చేస్తున్నాయో ఫ్రెండ్స్. బాబ్బా నాకైతే భలే అనిపిస్తుంది. వేయించుకున్న గుడ్లని బాగా ఒక దాంట్లో తీసేసుకుందాం ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగా వచ్చేసినాయో. ఇప్పుడు ఉల్లిపాయలు వేయించేసుకుందాం. గుడ్లు ఎన్ని చేపలు వేయించేసుకున్నాం కదా, ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేయించేసుకుందాము. ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం మనం సాల్ట్ వేసుకుందాము, బాగా త్వరగా వేగిపోతాయి. చూసారా ఫ్రెండ్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి ఉల్లిపాయలు. ఈ టైంలో మనము ఇట్లుండగా కొంచెం పసుపు, కొంచెం కారము, కారానికి సరిపడగా వేసుకోండి మీరు. నేను కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. ఇవి బాగా మిక్స్ చేసేద్దాము, ఎందుకంటే ఆయిల్లో ధనియాల పొడి, పసుపు వేస్తే బాగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీ. ఇప్పుడు నేను ఈ విధంగా ఉన్నప్పుడు చూడండి, ఈ విధంగా ఉన్నప్పుడు నేను టమాటా వేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇక్కడ చూపించు, ఇక్కడ చూపించమ్మా కర్రీ. చూసారా ఇప్పుడు టమాటా వేసేయాలి. ఇప్పుడు టమాటా వేస్తే ఈ ఆయిల్ బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్ బాగా ఎగిపోయింది టమాటా అంతా, స్మాష్ అయిపోయింది చూసారా. ఇప్పుడు నేను ఈ వేయించుకున్న గుడ్లు వేసేస్తాను చూడండి. ఎండి చేపలు, కోడిగుడ్లు భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఇగురు అసలు సూపర్ సూపర్ ఉంటుంది. చూసారా భలే ఉంటుంది. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ విలువ మీకు ఖచ్చితంగా తెలుసు ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేయండి. నేను గోదావరి మండి చేపలు అండి అంటారు కదండి, ఖచ్చితంగా ఎండి చేపలు అంటే నాకు చాలా ఇష్టం. డ్రై ఫిష్ చూడండి. ఇప్పుడు నేను వాటర్ వేస్తాను, ఎక్కువ వేసుకోకూడదు, మనం ఇగురు కాబట్టి కొంచెం వేసుకోవాలి. చూసారా ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఉప్పు ఇందాక తక్కువ వేసానండి, ఇప్పుడు నేను సరిపడగా ఉప్పు వేసేసుకుంటున్నాను. ఇందాక ఉప్పు వేయటం మర్చిపోయాను. చూసారా ఒక్క 5 మినిట్స్ అయితే బాగా దగ్గరగా అయిపోతుంది. మూత పెట్టుకుందాం, చూద్దాం ఫ్రెండ్స్. బాగా కర్రీ ఉడికిపోయింది చూసారా, ఆయిల్ అంతా బాగా పైకి తేలిపోతే కూర ఉడికిపోయినట్టే. ఇప్పుడు నేను కొంచెం చింతపండు, కొంచెం అంటే కొంచెం, చూసారా కొంచెం గుజ్జు, ఈ ఎండి చేప కోడిగుడ్డులో చింతపండు గుజ్జు వేసుకుంటే ఇంకా ఏమో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి నేను చూపించిన విధంగా. ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ పులుపు అవుతుంది.
చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా తినే ఉంటారు, గోదావరిలో ఖచ్చితంగా చేసుకుంటారు. ఇలాగా డ్రై ఫిష్ కోడిగుడ్డు ఖచ్చితంగా వేస్తారు ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్, 2 మినిట్స్ అయింది ఫ్రెండ్స్. చూసారా ఆయిల్లో బాగా తేలిపోయింది. ఇప్పుడు నేను లాస్ట్ కొత్తిమీర వేసేస్తున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను టేస్ట్ చూసేస్తాను ఇప్పుడు. భలే ఉంది ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా చూడండి, ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.